హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాజు కన్నబోయిన ఫ్రమ్ దుబాయ్ సో దుబాయ్కి వచ్చిన కాంచి చాలా బాగా వస్తున్నాయి వ్లాగ్స్ అండ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తారు కలుద్దాం 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 అని ఫ్రైడే మాత్రమే హాలిడే వచ్చిన రోజు చెప్పిన సో ఇవాళ ఫ్రైడే ఈ ఆస్పాస్లో ఈ దగ్గరలో ఉన్న ఒక ఫ్యామిలీని ఇవాళ మనం కలవడానికి వెళ్తున్నాం తెలుగు ఫ్యామిలీని సో ఏం లేదు లైక్ దుబాయ్లో అసలు ఎట్లా ఉంటుంది వాళ్ళ లివింగ్ కాస్ట్ ఎట్లుంటుంది లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది ఏంది అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ కూడా వచ్చిండు ఇవాళ, అశోక్ కి కూడా హాలిడే. ఫ్రైడే సాటర్డే ఇల్లు పండుగ చేసుకుంటారు ఇక్కడ. ఫ్రైడే సాటర్డే టూ డేస్ ఉంటది, బట్ సాటర్డే సమ్ వర్క్ ఉంటది, పోవాల్సి వస్తుంది. ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా సండే లాగా. ఇక్కడ నుంచి ADCB అనే స్టేషన్ కి వెళ్తాం అండ్ ఇవాళ మన దగ్గర కారు ఉంది కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రోజు మెట్రో, బట్ ఇవాళ మనం కార్లో వెళ్తున్నాం. అది ఎండ గట్టిగానే ఉంది, చూడాలి. ఇక స్టార్ట్ అయిపోయినాం మొత్తానికి. ఇక్కడ నుంచి ADCB స్టాప్ కి వెళ్తాం. జస్ట్ 15 మినిట్స్. లెఫ్ట్ సైడ్ లా ఫ్లోటింగ్ బీచ్, అది ఎవ్రీడే 10 గంటలకు బంద్ ఉంటది. పది నుంచి 6 గంటల దాకా బంద్ ఉంటది. మళ్ళా మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేసిస్తారు. బట్ యూజువల్ అయితే ఫ్రైడే రోజు అయితే మొత్తం ఎంటైర్ డే బంద్ ఉంటది బ్రో. హాలిడే కదా, హాలిడే కాబట్టి బంద్ ఉంటది అనుకుంటా. ఓన్లీ ఫ్రైడే రోజు, నార్మల్ డేస్ లో వర్కింగ్ డేస్ లో నైట్ 10 o'clock బంద్ చేస్తారు, మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేసేస్తారు. అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. సో ఇది వ్యూ. ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. హలో అండి, థ్యాంక్ యూ అండి, వెల్కమ్. ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం, మళ్ళీ రావాలని. చాలా హ్యాపీ మిమ్మల్ని చూడటం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం దుబాయ్లో ఒక తెలుగు ఫ్యామిలీ ఇంట్లో ఉన్నాము. అంటే నాకు ఎప్పటి నుంచో క్యూరియాసిటీ ఉండే, దుబాయ్ అనగా మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లు, మొత్తం లగ్జరీ లైఫే కనిపిస్తుంది. చాలామంది ఇండియన్స్ వస్తారు, బట్ ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుంటుంది తెలుసుకోవాలని పర్సనల్గా నాకు చాలా ఉండే. సో నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారని వీడియో చేస్తున్నా. హాయ్ అండి. హాయ్ రాజు గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నా పేరు వచ్చేసి విజయ మాధురి అనమాట. మేము వచ్చేసి దుబాయ్ కి దగ్గర దగ్గర 10 ఇయర్స్ అవుతుంది. దుబాయ్ లో వచ్చిన తర్వాత నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్ విజిట్ చేసి వచ్చాను. మా హస్బెండ్ అయితే ఆయన 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారనమాట. హాయ్, నా పేరు రాజేష్, నేను 12 ఇయర్స్ అయిందన్న వచ్చి. చెప్పండి, ఇంకా అంటే ఇక్కడ మీకు లైఫ్ ఎట్లా ఉంటది, కంఫర్ట్ ఉంటుందా? నా డౌట్ ఏంటంటే ఇండియా నుంచి ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే ఇక్కడ లివింగ్ కాస్ట్ కానీ కంఫర్ట్స్ కానీ ఖర్చులు కానీ, సో యాజ్ ఏ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలా, సో ఇప్పుడు మనం ట్రావెలింగ్ కంటే వచ్చి ఒక 10 డేస్ ఉండి వెళ్ళిపోతాం. ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకొని జీవితంలో కొంచెం సంపాదించుకోవాలనే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు రావాలి అనుకుంటే ఈ వీడియో వల్ల హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాం మనం. సో చెప్పండి, మీరు ఏమేమి చెప్పాలనుకుంటే అది చెప్పచ్చు. దుబాయ్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ సాలరీస్ అండి. ఫస్ట్ అవర్ సాలరీస్, ఫస్ట్ జాబ్ అన్నమాట. సాలరీ ఎంత వస్తుంది ఏంటి దాన్ని బట్టి ఏంటంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మేమైతే ప్రెసెంట్ విల్లాలో ఉన్నాం అనమాట, అపార్ట్మెంట్స్ లో లేము. విల్లాస్ అయితే కొంచెం మనకి పీస్ఫుల్ గా ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే విల్లాల్లోనే ఉంటున్నాం. దగ్గర 6-5 ఇయర్స్ నుంచి విల్లాల్లోనే ఉంటున్నాం అన్నమాట. ఎంత ఉంటుందండి దీని రెంట్? దీని రెంట్ వచ్చేసి ఇక్కడ 2000 దర్హమ్స్ మేము పే చేస్తున్నాం అనమాట. మన ఇండియన్ కాస్ట్ వచ్చేసి ఒక 30,000 వరకు ఉంటుంది. 30,000-40,000 అంటే ఇది మీకు ఎక్కువ ఎక్కువ రెంట్ లాగా అనిపిస్తుందా, నార్మల్ అనిపిస్తుందా? మాకైతే పర్వాలేదు, డీసెంట్ గా. కాకపోతే ఇండియన్ కరెన్సీతో మాత్రం ఎక్కువనే అనిపిస్తుంది. కానీ మనం అక్కడ ఇండియా కరెన్సీతో డిపెండ్ కంపేర్ చేసుకుంటే మన ఇక్కడ అసలు ఏమి చేసుకోవద్దు. అండ్ మామూలుగా సాలరీస్ ఎట్లుంటాయండి? సాలరీస్ అయితే ఇప్పుడు స్టార్టింగ్ ఒక 4,000 ఉంటుంది అన్నమాట. ఈయనైతే ఇక్కడ DXB కాంట్రాక్టింగ్ లో చేస్తారు. ఆయన 5 ఇయర్స్ నుంచి అందులోనే చేస్తారు. కంఫర్ట్స్ కానీ మంచిగా అనిపించే విషయాలు దుబాయ్ లో మంచిగా అంటే మెయిన్ ట్రాఫిక్ రూల్స్ చాలా బాగుంటాయండి. సెక్యూరిటీగా ఉంటది మెయిన్. మీరు నైట్ 12 o'clock అలా రోడ్డు మీద నడిచి వెళ్ళినా సరే అసలు అడిగిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా ఎక్సలెంట్ గా ఉంటది సెక్యూరిటీ పరంగా అయితే.
మొత్తం రూల్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. లైక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు? అంటే ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలి, ఇలాంటివి సంపాదించుకో, 3-4 ఇయర్స్ ఇక్కడ ఉండి సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళకి మీరు అంటే ఒక పీరియడ్, ఒక టైం, ఒక 5 ఇయర్సా 3 ఇయర్సా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులుండి సంపాదించుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకు అది బెటరా లేదంటే ఇక్కడ సెటిల్ అవ్వడం బెటరా? సెటిల్ అవ్వడం బెటరే, కాకపోతే ఏంటంటే అదే మన జాబ్స్ సాలరీస్ మీద అది డిపెండ్ అయి ఉంటది అన్నమాట. ఏదైనా అడ్జస్ట్ అయ్యేలాగా ఉండాలి మెయిన్. నేను వచ్చి అది నేర్చుకున్నది అయితే అది మెయిన్ ఏంటంటే ఎక్కువగా మనం రెంట్స్ కి ఎక్స్పెన్స్ ఎక్కువగా పెట్టకూడదు, జస్ట్ మన యొక్క కెపాసిటీ ఏంటో దాన్ని బట్టి అలాగా మనం వెళ్ళిపోవాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం దాన్ని బట్టి ఖర్చు కూడా ఉండాలి. అది నాది ఇంటెన్షన్ అన్నమాట. 10 ఇయర్స్ లో నేను నేర్చుకున్నది అయితే అది. ఒక ఇంటికి ఇల్లాలిగా ఇల్లాలనొచ్చు కదా, కరెక్ట్ వర్డ్ గా ఐ మీన్ ఒక హోమ్ మేకర్ గా. అంటే ఖర్చులు ఎట్లా ఉంటాయండి గ్రోసరీస్ కానీ అవన్నీ? గ్రోసరీస్ అయితే బాగానే ఉంటాయండి. అంటే మన దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మన దగ్గర చేసుకుంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక షవర్మా ఏదైనా తినాలనుకోండి, మన ఇండియా డబ్బుల్లో ఒక 100 రూపీస్ ఉంటుంది, ఇక్కడైతే 5 దిరహమ్స్ ఉంటుంది. సో అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడైతే కనుక కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్లేదు. ఇప్పుడు మన ఇండియా వచ్చాం అనుకోండి, ఇప్పుడు ఒక మటన్ ఒక 1 కిలో ఇక్కడ కొనుక్కున్నాం 20 దిరహమ్స్ కి, అక్కడైతే ఒక 500 ఎంత ఉంటుంది బాబు ఎంత అనుకుంటాం ఇండియా వచ్చిన తర్వాత. సో ఆ రేంజ్ లో ఉంటది అనమాట ఇండియా వస్తే. ఇన్ఫర్మేషన్ జాబ్ ఎవరైనా రావాలనుకుంటే అండి కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి, బాగా ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగుండాలి, ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది మెయిన్. ఇండియాలో కనుక ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేలాగా అయితే కనుక సైట్స్ లో కొన్ని మీరు అప్లై చేసుకోండి, ఏవైనా కొన్ని సైట్స్, డుబిజల్ సైట్స్ అని కొన్ని డిఫరెంట్ సైట్స్ ఉంటాయి అనమాట, క్యాటర్ గ్లోబల్ అని, మాన్స్టర్ గల్ఫ్ అని డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్ లోకి వెళ్ళి మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. కానీ అందులో కూడా కొన్ని ఫేక్ ఉంటాయి అన్నమాట, ఫేక్ కూడా మీరు చాలా మటుకు గమనించుకోవాలి ఎలాగా ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరు మెయిన్ ఏంటంటే రిఫరెన్స్ ఉంటే మాత్రం అది ఇంకా ప్లస్ పాయింట్ అవుద్దండి జాబ్స్ సంపాదించుకోవడానికి. ఫస్ట్ మెయిన్ అండ్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ రిఫరెన్స్ మీరు సంపాదించుకోవాలి ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా. ఒక్కరు తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఈజీ అయిపోతుంది, బాగా ఈజీగా అవుద్ది అనమాట. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు విజిట్ లో వస్తారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సో ఎవరైనా త్రూ ఫ్రెండ్స్ ఉంటే గనక వాళ్ళకు ఈజీగా వర్క్అవుట్ అవుద్ది అనమాట జాబ్ సంపాదించుకోవడం అనేది. ఎలా ఉంటది బ్రో ఇక్కడ మీకు? అంటే వచ్చి 10 డేస్ లో నాకే చాలా మంచి అనిపిస్తుంది ట్రాఫిక్ రూల్స్ గానీ అవన్నీ. ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా బాగుంటాయి, ప్రతి ఒక్కరు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఎవరు తప్పు చేయడం అంటే తప్పు చేస్తే మాత్రం మరి శాలరీలో సగం శాలరీలో లేచిపోతాయి ఇక్కడ. అందుకని దానికోసం అయినా తప్పు చేయరు. ఎవరు పోలీసు వచ్చి నిన్నేమి అంటే అడగరు, అవన్నీ కెమెరాల్లోనే అన్ని మొత్తం రికార్డ్ అవుతాయి. ఆటోమేటిక్ గా ఫైన్, ఆటోమేటిక్ మీకు ఇక్కడ ఉంటుందా అంటే ఇట్లా ఇండియా ఇట్లా వేరేలాగా చూడడం అట్లా ఏమైనా ఉంటుందా? లేదన్నా, సేమ్ నార్మల్ గా ఉంటుంది, అందరు ఈక్వల్ గా. ఒక 10 or 15 కంట్రీస్ బయట కంట్రీస్, చాలా కంట్రీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది నెంబర్ 1 లో అంటే ఇండియా, మన ఇండియా పీపుల్ ఎక్కువ. ఇండియా వాళ్ళు వెళ్ళిపోతే సగం దుబాయ్ ఖాళీ అవుతుంది, సగం ఖాళీ కదా. అంత మంచిది అన్నా ఇక్కడ ఇంటికాడ ఇండియాలో ఎలా ఉంటాం సేమ్ అలాగే. ఇబ్బందులు అయితే లేవు ఇక్కడ అసలు, నాకు అర్థమైంది. సెకండ్ హోమ్ కంట్రీ అంతే, సేమ్ హోమ్ లో ఉన్న ఫీలింగ్ ఉంటాం మన ఇంటికాడ. తిరిగి ఇంటికాడ ఎలా ఉంటాం నార్మల్ గా సేమ్ అలాగే ఆ టైప్ లో. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి మన రాజు కన్నబోయిన గారిని దుబాయ్ లో చూసి. ఎప్పటి నుంచో 100 డేస్ ట్రిప్ నుంచి ఫాలో అవుతున్నాను అనమాట రాజు గారిని, మన ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళని. అన్వేష్ గారు కూడా వస్తే ఇంకా బాగుండేది కానీ మిస్ అయిపోయాం. ఏదేమైనా మనం రిక్వెస్ట్ పెట్టిన వెంటనే యాక్సెప్ట్ చేస్తారనమాట, ఇంటిగా ఇలా ఇంటికి రావడానికి లంచ్ పిలుస్తాం. సో చాలా థ్యాంక్స్ అండి మీకు రాజు గారు, చాలా పెద్ద హాయ్ దుబాయ్ నుంచి. దుబాయ్ లో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, రెగ్యులర్ గా మీరు తిరుగుతా ఉంటారా? తిరుగుతా ఉండడం అంటే కొంచెం జాబ్ చేస్తున్నాడు ఏంటంటే కొంచెం టైమింగ్స్ ఉంటాయి కదా, టైమింగ్స్ ని బట్టి ఫ్రైడే ఇక్కడ ఎక్కువ హాలిడేస్ ఉంటాయి అన్నమాట, ఫ్రైడే సాటర్డే ఉంటాయి. సో మాక్సిమం ఆఫ్టర్నూన్ టైం అయితే కనుక నాకు బ్రేక్ టైమ్, ఇప్పుడైనా సరదా వెళ్తుంటాం. ఫ్రైడే అయితే ఇద్దరం కలిసి వెళ్తాం అన్నమాట హస్బెండ్ అని నేను కూడా వ్లాగ్స్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే విజయ్ గారు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో మీ ఛానల్ విజయ వ్లాగ్స్ ఇన్ దుబాయ్ అండి, మన ఛానల్ పేరు విజయ వ్లాగ్స్ ఇన్ దుబాయ్. సో దాంట్లో ఏమేమి ఉంటాయి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ దుబాయ్ లొకేషన్స్? అన్ని కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట, షాపింగ్ మాల్స్ మొత్తం అన్ని కూడా.
సో ఒకసారి నేను కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దుబాయ్ కి రిలేటెడ్ అన్ని ఇక్కడ ఏమేమి లొకేషన్ ఉన్నాయి అంటే బయట అంటే యూట్యూబర్లు వచ్చి చూపించలేని లొకేషన్లు, ఇన్సైడ్ దుబాయ్ మనకు తెలియని లొకేషన్ వీళ్ళు చూపిస్తారంట. సో అది సో దుబాయ్ లో ఈరోజు మా హౌస్ చూపిస్తున్నాను. ఎంతో కాదు చిన్నది అన్నమాట. సో చిన్నదే చక్కగా పీస్ఫుల్ గా ఉంటున్నాం ఇందులో. సో ఈ రూమ్ గురించి కొంచెం చెప్తాను అన్నమాట మీకు ఫ్యూ మినిట్స్. ఇదే ఇంకా ఒక రూమ్ అన్నమాట, ఇందులోనే మేము బెడ్ అనేది అరేంజ్ చేసుకున్నాం. ఈ పక్కనే కబోర్డ్ ఇలా అరేంజ్ చేసుకున్నాం, దానికి ఆపోజిట్ లోనే ఆ టీవీ అరేంజ్ చేసుకున్నాం అన్నమాట చిన్న టేబుల్ మీద. సో జస్ట్ ఇంతే, దీనికి ఇలాగా 2000 దర్హమ్స్ అన్నమాట దుబాయ్ అమౌంట్ లో. మన ఇండియా కరెన్సీ వచ్చేసి 40,000 సో కిచెన్ కూడా ఇక్కడే మేము అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. కిచెన్ కూడా ఇందులోనే ఉంటుంది, ఇంకా సెపరేట్ గా ఇంకేం అవసరం లేదు. సో ఇక్కడ ఈ లోపలికి ఎలా వస్తే ఇది వాష్రూమ్ మొత్తం, ఇంకా అన్ని ఇందులోనే అన్నమాట. సో అది వాష్రూమ్, ఇది కిచెన్, ఇంతే. ఇంకా ఇక్కడ సింక్ మొత్తం ఇక్కడ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మొత్తం అన్ని ఇంక్లూడింగ్ అన్నమాట, విత్ రెంట్ ఇంక్లూడింగ్ వాటర్ పవర్. కొన్ని అపార్ట్మెంట్స్ కొన్ని విల్లాస్ లో అయితే గనక ఖచ్చితంగా వి హావ్ టు పే సెపరేట్ దేవా. ఓకే ఓకే. పర్ పర్సన్ 100 దర్హమ్స్ ఉంటుంది. 100 దర్హమ్స్ అంటే ఇండియా రూపీస్ లో 2000 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్ కి. అది చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా డజంట్ మ్యాటర్. కొన్ని విల్లాస్ కి అయితే మాత్రం ఇదన్నమాట బెనిఫిట్, మాక్సిమం ఇంక్లూడింగ్ దేవా అయితేనే బెస్ట్. మిగిలిన విల్లాస్ అనుకోండి మనం ఎంత వాడుతున్నాం ఏంటి మొత్తం అంతా కూడా అక్కడ మీటర్ గిర్రం తిరిగేస్తా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంత చిన్న రూమ్ అయినా ఎంత పెద్ద రూమ్ అయినా ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి, లేదంటే చచ్చిపోతాం. ఏసీ లేకపోతే అసలు అవ్వదు కానీ ఇక్కడ గుడ్స్ వేసుకున్నా సరే ఏసీ వేసుకోవాల్సిందే వాళ్ళు. ఓకే ఓకే. వీళ్ళు మా పిల్లలు అన్నమాట, పాప పేరు ఫ్రాన్సినా. ఇక్కడ లేరా అండి? ఇక్కడ లేరండి, నెక్స్ట్ మంత్ వస్తారన్నమాట. ఇండియా వెళ్తున్నాను. సో బాబు పేరు వచ్చేసి ఏరోన్ అన్నమాట. చూసారు కదా, ఇది అంటే ఒక మనలాంటి నార్మల్ ఫ్యామిలీ ఉండే ఇల్లు దుబాయ్ లో ఇట్లా ఉంటది. ఆల్మోస్ట్ ఇట్లా ఉంటాయి కదా, విల్లాస్ విల్లాస్ అంటారు వీటిని మామూలుగా. ఇవి కాకుండా ఇంకా అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయంట, అది కొంచెం ఇంకా ఎక్కువ రేటు, ఎక్కువ సాలరీస్ వస్తున్న వాళ్ళు దాన్ని అఫోర్డ్ చేయొచ్చు. నార్మల్ సాలరీస్ నార్మల్ గా ఉండాలనుకుంటే ఇంతే, ఇంకా మనం ఏదో ఉంచుకుంటాం దుబాయ్ అంటే. అంటే ఉంటది, డిపెండ్స్ అవర్ సాలరీస్ మొత్తం ఇంకా మన దగ్గర ఎట్లుంటుందో ఇక్కడ కూడా అంతే. సేవింగ్స్ కావాలి అనుకుంటే చిన్న చిన్న రూమ్స్ లో ఉండండి, సేవింగ్స్ వద్దు ఇంక ఇక్కడే లగ్జరీ లైఫ్ గడపాలి అనుకుంటే అపార్ట్మెంట్స్ లో వెళ్ళిపోవడమే. జస్ట్ మనకు ఉండడానికి కంఫర్ట్ ఉంటే సరిపోద్ది అంతే. మీకు లగ్జరీ కావాలి అంటే డబ్బులన్నీ ఇక్కడనే ఖర్చు అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు బగారా రైస్ విత్ చికెన్, టిపికల్ తెలుగు స్టైల్. సో అది కూడా దుబాయ్ లో తినబోతున్నాం. అండ్ పెప్సీ థమ్స్ అప్ ఇవన్నీ ఇక కామన్, అవి లేకపోతే కంప్లీట్ అవ్వదు. నాకైతే ఫుల్ ఆగలవుతుంది. గట్టిగా తిన్నాక మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు. మేము అంటే ఆఫ్ కెమెరా మేము మాట్లాడుకుంటాం. సో మనం తిన్నాక మాట్లాడుకుంటాం. ఈ వీడియో నుంచి మీరు ఎంతో అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఏం లేదు, నా ప్లాన్ ఏముండే అంటే జస్ట్ నార్మల్ ఇక్కడ ఎట్లా ఉంటారు, ఎట్లా ఇల్లులు ఎట్లుంటాయి, రెంట్స్ ఎట్లుంటాయి, ఒక నార్మల్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందని చూద్దామని వచ్చిన. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ విజయ్ గారి ఛానల్ కింద లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి దుబాయ్ రిలేటెడ్ వ్లాగ్ చూస్తారంట. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్యూ అండి వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ రాజు గారి సబ్స్క్రైబర్స్. పెద్ద హాయ్ దుబాయ్ నుంచి. థాంక్స్ అన్న ఇంటికి వచ్చి మా ఫుడ్ తిన్నందుకు. ఫుడ్ చాలా బాగుంది. నేను అంటే వ్లాగింగ్ చేసుకుంటా ఉంటే అదే పనిలో ఉంటా అని కెమెరా పక్కన పెట్టి తిన్నా, చాలా బాగుంది ఫుడ్. సో థ్యాంక్ యూ అండి. సో మంచి భోజనం చేసి వీడియో ఎండ్ చేసిన, బట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే మనకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో బ్రో రాజేష్, బ్రో ఎక్కువ మాట్లాడట్లేదు కెమెరా ముందు, బట్ మన కోసం ఒక మంచి టీషర్ట్ తీసుకొచ్చిండు. ఇప్పుడు నాకు వచ్చినప్పుడు కూడా మర్చిపోయి వచ్చిన, సగం మళ్ళీ కార్లోకి వచ్చినాక గుర్తొచ్చింది.
సో ఇది టీషర్ట్. థ్యాంక్ యూ విజయ్ గారు అండ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. సో ఇది ఈ వీడియోకి ఇంతే. ఇప్పటికి 3 సార్లు ఎండింగ్ చెప్పిన, బట్ ఇది ఫైనల్ ఎండ్. బాయ్ బాయ్.